ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఈ ఇన్ని చెరువులు మాయమయ్య అంటున్నారు మరి ఇప్పుడు మనం చెప్పిన పేర్లు అన్నీ కూడా లేటెస్ట్ ఈ పది సంవత్సరాలు జరిగింది ఫస్ట్ తప్పు జరిగితే రెవెన్యూ మంత్రి బాధ్యత వహించారు అప్పటి రెవెన్యూ మంత్రి గారు ఎవరు మహమూద్ అలీ గారు మహమూద్ అలీ గారు ఎంత నోరు లేని పాపం డమ్మి మంత్రి ఆయన ఆయన రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు నా మిత్రులు ఇద్దరు ముగ్గురు పోతే ఆ సోమేష్ కుమార్ దగ్గరికి పోమని చెప్పిండు ఇప్పుడు రెవెన్యూ మంత్రికే రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసేది మరి మహమూద్ అలీ గారికి తెలియకుండా జరిగినాయా మహమూద్ అలీ గారి గారిని ప్రాసిక్యూట్ చేయాలి ఫస్ట్ మంత్రిని ప్రాసిక్యూట్ చేయాలి తర్వాత రెవెన్యూ సెక్రటరీని ప్రాసిక్యూట్ చేయాలి తర్వాత ఆఫీసర్స్ని ప్రాసిక్యూట్ చేయాలి ఫస్ట్ మహమూద్ అలీ ఇంటికి పోవాలి ఆఫీసర్స్ పోయి ఆయనకు నోటీసులు ఇవ్వాలి నీ హయాంలో ఎన్ని సంతకాలు పెట్టినావు నువ్వు అక్కడ ఇస్తే ఆయన ఏం చెప్తాడు సోమేష్ కుమార్ మీరు చెప్తాడు సోమేష్ కుమార్ కింద ఆఫీసర్ చెప్తాడు లాగితే డొంక కదిలినట్టు అక్కడ కదులుతుంది సెకండ్ ఈ ఈ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కీలకమైన మంత్రిత్వ శాఖ దానికి గత పది సంవత్సరాల నుంచి మంత్రి ఎవరు కేటీఆర్ గారు కేటీఆర్ గారు పర్మిషన్ లేకుండా ఈ పెద్ద పెద్ద హైరైజ్ డిపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అయితే రావు కదా రావు మరి కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వాలి ఒకవైపు మహమూద్ అలీ గారిని ఒకవైపు కేటీఆర్ గారిని ఇద్దరిని పట్టుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వస్తారు అప్పుడు జయశ్రీ రంజన్ ఉన్నాడా నవీన్ మిట్టలు ఉన్నాడా మున్సిపాలిటీ పైన యథా రాజా నవీన్ మిట్టలు సోమేశ్ కుమార్ జయేష్ రంజన్ ఈ దండుపాలెం బీహార్ దడుపాలెం ఉంది కదా నిజంగా రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ మీరు మహమూద్ అలీ గారిని పిలిపి మీరు ఎన్ని సంతకాలు పెట్టిరు మహుదలి రెవెన్యూ మంత్రి ఎన్ని సంతకాలు పెట్టిండు మంత్రి పెట్టకపోతే రెవెన్యూ సెక్రటరీ ఇక్కడ పెట్టిండు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమేండు తర్వాత కింద సెక్రటరీ ఏమయ్యారు కింద ఆఫీసర్స్ ఏమైరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కింద ఫీల్డ్ లెవెల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పైన ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరకు ఈ పది సంవత్సరాల్లో జరిగిన అక్రమలు ఎన్ని దీనికి పర్మిషన్లు అసలు ఒక ఐదు సంవత్సరాలు ఏమో మహుదలిని అడ్డం పెట్టి ఆయన ముందు పెట్టి నడిపించారు నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అసలు రెవెన్యూ శాఖ మంత్రి లేడు రెవెన్యూ సెక్రటరీ కూడా సోమేష్ కుమార్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు అది వచ్చింది ఆ యాక్ట్ తీసేసారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం సపరేట్ కోర్టులు ఉండే ఆ కోర్టులు కూడా మాయమైనవి మరి ల్యాండ్ గ్రాబింగ్ భూములు ఆక్రమించిన వాళ్ళ కోసం నైన్టీన్ ఎయిటీ టూ లోనే చట్టం ఏర్పడి సపరేట్ కోర్టులు ఏర్పడితే రాన్ రాను అది పటిష్టం కావాలా ఇంకా వీక్ అయిందా ఈ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులు తీసేసిన ప్రభుత్వాలు ఎవరు వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి ఇంకొకటి ఇంకొక అడిషన్ నైన్టీన్ సెవెంటీ వన్ పాస్బుక్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది అందులో సెక్షన్ ట్వంటీ సిక్స్ అనేది ఒక టోటల్ రద్దు చేసింది కేసీఆర్ సో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్న హైదరాబాద్లో విదేశాల దొరలంతా వచ్చి పేదల భూముల మీద పడ్డారు ఓకే సో ఇప్పుడు ఆ యాక్ట్ ని వీళ్ళు రీఇన్స్టాల్ చేయాలి యాక్చువల్గా సెక్షన్ని అతి దానికి ఎందుకని వీళ్ళు కొత్త చట్టం అందిస్తాం అద్దేశం విద్యం అంటున్నారు కదా అందులో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి కదా అగ్రికల్చర్ అవన్నీ కూడా రీఇన్స్టాల్ చేయాలి కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రాను రాను నాగరికత పెరుగుతుంటే సివిలైజేషన్ భూమి తగ్గి తరిగిపోయే వనరులు మానవ వనరులు పెరుగుతుంటాయి జనాభా పెరుగుతున్నప్పుడు భూములు కాపాడడం కోసం ఇంకా పటిష్టమైన చట్టాలు చేయాల్సింది పోయి ఉన్న వాటిని తూట్లు పొల్చియరు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వేరే రాష్ట్రాల్లోని కర్ణాటకలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు పడితే వాళ్ళు కొనలేరు దానికి గవర్నమెంట్ సపరేట్ యాక్ట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ పేరుతో ఎవరు పడితే వాళ్ళు కొంటూ అగ్రికల్చర్ చేయరు మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపిస్తారు దానిలో అగ్రికల్చర్ చేయకుండా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఈ తెలంగాణకి ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరు ఇప్పుడు తెలంగాణ అనేది తోటలు బాగ్ జాంబాగు ఆ బాగు ఈ బాగ్ అంటాం హైదరాబాద్ చుట్టూ మరి ఇన్ని రకాల ఫామ్ హౌస్ వచ్చినాయి కదా ఫామ్ హౌజ్లలో నిజంగా వ్యవసాయం జరుగుతుందా అవి వ్యవసాయ క్షేత్రాలైనా వీళ్ళు పండించే పంటలేంటి ఇప్పుడు మనం మనం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఎవరు ఎక్కడన్నా ఉంటే చిన్న కడతారు బర్రెలు అవి పోకుండా పశువులు పోకుండా ఇంకెక్కడ ఆక్రమణలు జరగకుండా అది మన స్తంభాలు రాతి స్తంభాలు వేసి ఇనుప కంచెలు వేస్తారు ఫుల్ల కంచెలు వేస్తారు ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ లకి మన డ్యాములు నాగార్జున సాగర్ డ్యాము లేకపోతే కాళేశ్వరం డ్యాము కట్టినట్టు ఇరవై అడుగులు పన్నెండు అడుగుల గోడలు కట్టిరు రిటైనింగ్ వాల్స్ లాగా ఉన్నాయి రిటైనింగ్ వాల్స్ అవి మనం ఇట్లా చూడాలంటే కూడా ఆరు అడుగులు ఉన్న నేను చూడాలంటే ఇంకా పన్నెండు అడుగులు ఉన్నాయి ఈ ఫామ్ హౌజ్ లలో ఏం పండిస్తున్నారు ఏమన్నా గంజాయి పండిస్తున్నారా లేకపోతే ఓపిఎం పండిస్తున్నారా హెరాయిన్ పండిస్తున్నారా అంటే పండించని పండించకూడని పంటలు ఏమైనా పండిస్తున్నారా ఇంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏంది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మ్ హౌజ్ పెద్ద పెద్ద ఇనుప గేట్లు పెద్ద పెద్ద భారీ మన చెంచులు కూడా చేయలు కన్నా ఎక్కువ ఎత్తుంది కొంతమంది మంత్రులు కొంతమంది అంటే అది కూడా మామూలు కాదు అది పెద్ద పెద్ద ఇంత సిమెంట్ మామూలు పెద్ద పెద్ద రాత్రి గేట్లు కూడా అసలు పెద్ద పెద్ద గేట్లు అంటే ఈ ఫామ్ హౌజ్ ల పేరుతో జరుగుతున్న వికృత క్రీడ ఏంటి ఈ ఫార్మ్ హౌజ్లలో యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వల్ల అంటున్నారు అసలు ప్రభుత్వానికి నిజంగా ఉంటే రంగనాథ్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అన్న ఈ త్రిబుల్ వన్ జివో పరిధిలో ఉన్న ఫామ్ హౌజులలో ఎవడు రిసార్ట్స్ కి పర్మిషన్ ఇచ్చిండు ఎవడు రిక్రియేషన్ క్లబ్లకు పర్మిషన్ ఇచ్చిండు అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే సరే అవి ఫార్మ్ హౌజ్లు కావు పాడు కావు మొత్తం ఎక్కడెక్కడ నుంచో ఏమేమో జరుగుతున్నాయి కార్యక్రమాలు అసలు మేము ఆ డీజే సౌండ్లు వీకెండ్స్ వస్తే డీజేలు పెట్టి మొత్తం అసలు సౌండ్ సౌండ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాటర్డే సండే వస్తున్నట్టే వాళ్ళకి నిద్ర పట్టదట అక్కడ విలేజ్ లో వాళ్ళకి ఇక్కడ మొత్తం సౌండ్సే కదా అన్ని ప్రైవేట్వి వీళ్ళవి వాళ్ళవి అన్ని ఫార్మ్ హౌజెస్ కదా అంత సాటర్డే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోతుంది మాకు తెలిసిన మిత్రులు చెప్తున్నారు అక్కడ ఫామ్ హౌస్ లోకి మనం పార్లమెంట్ లో వెళ్ళొచ్చు కానీ ఫామ్ హౌస్ లో చూడడానికి వెళ్ళాలంటే కూడా సెక్యూరిటీ ఆ కి గార్డ్కి మొబైల్ లో వాకీ టాకీలలో మొత్తం వాకీ టాకీల ఆ పలానా నెంబర్ డబల్ ఎక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్ వస్తుందంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని పంపిస్తారట కొన్ని ఫార్మ్ హౌస్ లో చాలా సీక్రెట్ దుర్భేర్ధమైన కోటలు ఒక 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 కోట తర్వాత ఇంకో నాలుగు కిలోమీటర్లు పోయినాక ఇంకొక కోట ఇదేదో మన రాజుల సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిన దానికన్నా ఎందుకు అంత జరుగుతుంది అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి వీళ్ళు పండించే పంటలే పంటలు ఏమిటి ఒకటి అగ్రికల్చర్ పేరుతో ఫామ్ హౌస్ పేరుతో గవర్నమెంట్కి ట్యాక్స్ లెగ్గొడతారు అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మన ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం అంటే తోట ఉంటుంది పంటలు ఉంటాయి చిన్న కొట్టము ఎప్పుడన్నా పోయినప్పుడు ఒక రెండు మూడు రూమ్ లో ఉంటాయి పెద్ద పెద్ద ఒక మంత్రి ఫామ్ హౌస్ అయితే చిన్నపాటి ఎయిర్పోర్ట్లో ఒక టర్మినల్ అంత ఉంది అంత భారీ కట్టడాలు మరి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ త్రిపుల్ వన్ జివోలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మాది ఎఫ్టిఎల్ లో లేదు బఫర్ జోన్ లో లేదు అంటారు త్రిబుల్ వన్ జివోలో ఉన్నవా దానికి అనుకూలంగానే కట్టినవా అంటే మాత్రం ఆన్సర్ లేదు అసలు ఆ ప్రస్తావనే లేదు జివో ప్రస్తావన ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ షికంభూమ్ అనేది ఇక్కడ చెరువు చెరుకుంటా నాలా దగ్గర త్రిబుల్ వన్ జివో ఎనభై ఆరు గ్రామాల్లో అక్కడ ఏంటి టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండకూడదు అది కూడా విలేజ్ లో అవును విలేజ్ బయట కాదు జనాలు ఉండే ప్లేస్ లో విలేజ్ లోనే టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఖాళీగా ఉండాలి పెద్ద పెద్ద కట్టడాలు కట్టకూడదు పొలాల్లో అయితే ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండకూడదు గోడలు కట్టకూడదు సిమెంట్ కాంక్రీట్ అసలు కట్టకూడదు మరి వీళ్ళు ఈ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల నాయకులు మరి త్రిబుల్ వన్ జిఓలో ఉందా లేదా చెప్పాలి ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నారా లేరా త్రిబుల్ వన్ జీవోని పరిధిలో ఉంటే కుల కదా మరి అంటే వీళ్ళకొక న్యాయ అసలు త్రిబుల్ వన్ జివో తీసుకొచ్చిందే ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ అనేవి హైదరాబాద్కి తాగునీటి జలాశయాలు అక్కడ ఏమన్నా పైనుంచి కలుషితం అయితే మొత్తం హైదరాబాద్ తాగునీటి కలుషితం హైదరాబాద్ హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటిది మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో ఈ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అనే క్యాచ్మెంట్ ఏరియా హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటిది అక్కడ అడవి చెట్లు ఉండడం బట్టే హైదరాబాద్ వాతావరణం చల్లగా ఉంటుంది మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రత్యేకత ఉంది ఈ త్రిబుల్ వన్ జివో లో ఉన్న కట్టడాలు కాలేజీలు వచ్చినాయి ఇప్పుడు హైదరాబాద్ ఎన్టీఆర్ కాలేజీ ఎన్టీఆర్ పేరు మీద ట్రస్ట్ పేరు మీద స్కూల్ ఏర్పడ్డది మరి గండిపేటలో ఉంది అది మరి దాన్ని కొలగొడతారా కొలగొట్ట మన బీ సిక్స్ వివేక్ ఇది పద్దెనిమిది ఎకరాలు డైరెక్ట్ వెనక్కి శాటిలైట్ చూస్తే చెరువులే వాళ్ళు ఫామ్ హౌస్ లో కాళ్ళు పెడితే కాలు పెడితే చెరువులో ఇట్లా చెరువులో కాళ్ళు ఊపుకుంటా బోటింగ్ చేసేటి ఉన్నాయి కొంతమంది ఐపీఎస్ లో కూడా ఒక్కొక్కరు ఐదు ఎకరాల ఫామ్ హౌస్లు ఆ ఫార్మ్ హౌస్ వెనక చెరువులు చెరువులు వీళ్ళ ఓన్ ప్రాపర్టీ అయినట్టు ఈ సెలబ్రిటీలు లేక్ వ్యూ రిసార్ట్స్ లేక్ వ్యూ అని అసలు లేక్ వ్యూ అని పెడుతున్నాడు ఆ జనాల జనాలకు సంబంధించిన ప్రాపర్టీని వాడు ఎమ్యూనిటీ కింద చూ కింద చూపిస్తూ మీరు చెరువులో కాలు పెట్టచ్చు బోటింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఈ చెరువు ఏదో ఆయన సొంతంగా తవ్వినట్టు ఇప్పుడు అసలు చెరువులో ప్రైవేట్ ప్రాపర్టీ ఎట్లుంటది చెరువు అనేది ప్రజల ఆస్తి కుంట నాలా చెరువు లేక్ అనేది దాన్ని రియల్ ఎస్టేట్ పేరుతో వేసి మళ్ళా చెరువు ఉంది కాబట్టి ఇంకెక్కువ రేటు మీకు లేక్ సైడ్ వ్యూ కావాలంటే ఇంకెక్కువ రేటు ఓకే ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల ఐదు వందల రెండు వేల ఎనిమిది వందల చెరువులలో హైడ్రా ఎనక నిజంగా అంటే ఫస్ట్ పెద్దోళ్ళను కొట్టాలి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు కాజాగూడ చెరువు మింగిరా లేదా మైహోం రామేశ్వరరావు కట్టిన కన్స్ట్రక్షన్స్ లో కొన్ని మైహోం భూజాను ఇంకోను వాటి మీద ఆరోపణలు వచ్చినాయి గతంలో కేవిపి రామచంద్రరావు గారి మీద ఆరోపణలు వచ్చినాయి అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ కట్టబోతున్నారు అంటున్నారు మన పట్నం మహేందర్ రెడ్డి గారు అయితే ఆయనే ఒప్పుకున్నారు నాదెంత అండి చిన్న బిల్డింగ్ అది నేను గోడ కూడా కట్టుకోలే నేను ఓన్లీ బిల్డింగే కట్టుకున్నా ఇంకా పెద్ద పెద్ద మంత్రులు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు చాలా ఉన్నాయి ఐదు ఎకరాలు పది ఎకరాల్లో నాదెంత ఒక బిల్డింగ్ ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు మరి ఇవన్నీ రాజకీయ నాయకులు సెలబ్రిటీలు పెద్ద మనుషులు బడాబాబులు వీళ్ళ దగ్గర నుంచి యాక్షన్ కావాలి కదా ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు ప్రజలు పేద ప్రజలు వాళ్ళు తెలుసో తెలవకో ఎవరు చేసినా తప్పు తప్పే కానీ యథా రాజా ప్రజా అన్నట్టు పై నుంచి రావాలి